విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ సీతంపేట రోడ్లో రిలయన్స్ పెట్రోల్ బంక్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జనసేన పార్టీ నగరాధ్యక్షుడు సౌత్ ఎమ్మెల్యే వంశీ కృష్ణ శ్రీనివాస్ జాతీయ జెండాను ఎగురవేసి వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వంశీకృష్ణ మాట్లాడుతూ మహనీయుల స్వాతంత్ర ఫలాలను నేడు అందరూ అనుభవిస్తున్నారన్నారు. స్వాతంత్ర వీరుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని దేశం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివశంకర్, వివిధ నియోజకవర్గ ఇన్ఛార్జీలు శివప్రసాద్ రెడ్డి, పసుపులటి ఉషాకిరణ్, అంగ ప్రశాంతి, కార్పొరేటర్లు, ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా కోఆర్డినేటర్లు లక్ష్మీ చౌదరి, కిరణ్ రావు, సారాణిదేవి, అమరాపు దుర్గ నాయకులు, కార్యకర్తలు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు. దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు, విశాఖపట్నం ప్రజలకు ముందుగా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు విశాఖపట్నం పార్టీ ఆఫీస్ ఆధ్వర్యంలో స్వతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతూ ఉన్నాయి. వాడ వాడలో కూడా ఒక పండుగ వాతావరణంలో దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఎంతోమంది త్యాగఫలం. మా దేశాన్ని మేమే పరిపాలించుకోవాలి, మా వనరులను మేమే వాడుకోవాలి, మా వనరులు బ్రిటిష్ వాళ్ళు తరలించుకెళ్ళి తిరిగి మాకు ఇస్తున్నారు. సో మేము మావి వాడుకొని గౌరవంగా బతకాలి, ప్రపంచంలో భారత నెంబర్ వన్గా ఉండాలి, భారతీయులు అందరూ కూడా తలెత్తుకునే విధంగా ఉండాలని చెప్పేసి ఎంతోమంది స్వతంత్ర సమరయోధులు ప్రాణత్యాగం చేసి మనకు అందించారు. కాబట్టి ఇవాళ అంబేద్కర్ యొక్క ఆశయాల కోసం ఎవరైతే ప్రాణత్యాగం చేశారో వాళ్ళ ఆశయాల కోసం ఇవాళ ఉమ్మడి ఎన్డీఏ ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. ఇవాళ జనసేన పార్టీ యొక్క లక్ష్యం కూడా అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలి, సమాజం అంతా కూడా హెచ్చుతగ్గులు లేకుండా ఆర్థికంగా కావచ్చు, సామాజికంగా కావచ్చు, అందరూ ఒకే రంగా ఉండాలని ఒక భావంతో ముందుకెళ్తూ ఉంది. పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం, ఉమ్మడి ప్రభుత్వం యొక్క ఆశయాల కోసం జననాయకులు, ఉమ్మడి నాయకులు అందరం కూడా నిరంతరం కష్టపడి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఈ దేశ అభివృద్ధి కోసం మా వంతు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు జనసేన పార్టీ విశాఖ అర్బన్ ఆధ్వర్యంలో మా అధ్యక్షులు మరియు దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు అయినటువంటి వంశీకృష్ణ యాదవ్ గారి ఆధ్వర్యంలో ఈ స్వాతంత్ర దినోత్సవ 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు అద్భుతంగా జరిగాయి. ఇది చాలా స్ఫూర్తిదాయకము. జనసేన పార్టీ ఎప్పుడూ కూడా రాజ్యాంగ ఫలాలు అందరికీ సమానంగా అందాలని కోరుకునే మౌలిక సిద్ధాంతాలతో రూపొందించినటువంటి పార్టీ ఏర్పాటు చేశారు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. మేము ఏదైతే రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు నిర్దేశించారో అవి సాధనా దిశగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు వారి అనుచర వర్గం మేమంతా కూడా ఆ దిశగా పయనిస్తూ సామాజిక పరివర్తన దిశగా నడిపించే బాధ్యత తీసుకుంటామని తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.